చంద్రశేఖర్ గారు చెప్పండి, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎల్జీ పాలిమర్స్ సంఘటన తర్వాత ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజ్ అంటేనే జనం భయపడే పరిస్థితి. అదే పరిస్థితి ప్రస్తుతం నంద్యాలలోనూ కూడా ఉంది. నంద్యాల శివార్లలో ఆటో నగర్ ఉంది, అక్కడ అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి. అందులో భాగంగానే ఎస్పీఓ రెడ్డికి సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఎస్పీఓ రెడ్డి గ్రూప్ ఇండస్ట్రీస్ లో ఆగ్రో ఇండస్ట్రీస్ అనేది ఒకటి, అందులో స్పిరిట్ తయారు చేస్తారు. దాదాపు 250 మంది కార్మికులు పనిచేస్తారు. లాక్డౌన్ కారణంగా 20% మందితోనే ఫ్యాక్టరీ నడిపిస్తున్నారు. నిన్న బిల్డింగ్ ఇక్కడ దీనికి సంబంధించి బిల్డింగ్ కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇవాళ ఈ అమోనియా గ్యాస్ లీక్ అయింది, దీంతోనే అక్కడ ఉన్న ముగ్గురు కూడా అపస్మారక స్థితిలో వెళ్లారు. అందులో శ్రీనివాసరెడ్డి అనే జనరల్ మేనేజర్ అక్కడికి అక్కడే చనిపోయారు. అయితే మిగిలిన ముగ్గురి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులను అక్కడికే పిలిపించారు. అట్లాగే ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. గ్యాస్ లీకేజ్ ని అరికెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా కర్నూలు నుంచి బయలుదేరి వెళ్లారు. రీజనల్ అధికారి అక్కడికి వెళ్లారు. అయితే ప్రస్తుతం అయితే అక్కడ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కన ఉన్న ఫ్యాక్టరీలకు సంబంధించిన కార్మికులు కూడా ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశారు. అంటే ఇది ఎక్కడ తమకు ప్రమాదకరంగా మారుతుందో, ప్రాణాలు పోతాయనే ఉద్దేశంతో అక్కడ స్థానికంగా ఉన్నారు కూడా పరుగులు తీశారు. అయితే ఫ్యాక్టరీ యజమాని శ్రీధర్ రెడ్డి మాత్రం ఇది అనుకోకుండా జరిగిన సంఘటన, ఇంత ఒకరు మాత్రమే చనిపోయారు, మిగిలిన ముగ్గురు వారి ప్రాణాలకు ప్రమాదం లేదు, ఇక స్థానికులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఆయన కొద్దిసేపటి మీడియాకు చెప్పారు. పోలీసు అధికారులు కూడా అక్కడికి చేరుకుని అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లారు. కలెక్టర్ కూడా అక్కడికి బయలుదేరి వెళ్లారు. ఫ్రావి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ మునిప్రసాద్ లైన్ లో ఉన్నారు. సార్ చెప్పండి, గ్యాస్ లీకేజ్ పై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? యాక్చువల్ గా డిస్టిలరీ యూనిట్ అండి, ఎస్పీవై ఆగ్రో, దాని నుంచి CO2 గ్యాస్ లిబరేట్ అయితే దాన్ని లిక్విఫై చేసి బాటిలింగ్ ప్లాంట్ కి చేస్తారు. CO2 గ్యాస్ ని దాంట్లో చిల్లింగ్ పర్పస్ అమ్మోనియాని వాడతారు. అమ్మోనియా స్టోరేజ్ ట్యాంక్ నుంచి వెళ్ళే పైప్ లైన్ మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండింది, అది నిన్నట్టు చేస్తా ఉన్నారు. ఇవాళ మార్నింగ్ అది వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అది లైన్లు పెట్టే క్రమంలో అది లైన్ కొట్టేసింది. పక్కనే ఉన్న జనరల్ మేనేజర్ శ్రీనివాస్ అనే అతను అన్కాన్షియస్ అయిపోయాడు. అది ఎక్కువ కొద్దిగా ఇంపాక్ట్ ఉంది పక్కనే ఉన్నందుకు. మిగతా ఎంప్లాయీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు పక్కకు వచ్చేసారు. అతను మృతి చెందాడు. తర్వాత మిగతా అంతా కంట్రోల్లో ఉంది. ఆ లైన్ కి ఏదైతే ఉందో చిల్లింగ్ ప్లాంట్ కి వెళ్ళే లైన్ ని కట్ ఆఫ్ చేశారు. దాన్ని న్యూట్రల్ చేయడానికి వాటర్ తోని స్ప్రే చేస్తున్నారు కంటిన్యూస్ గా. గ్యాస్ ఫామ్ లో ఉంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని లిక్విఫై దాన్ని వాటర్ తోని స్క్రబ్ చేస్తారు. స్క్రబ్ చేస్తే ఫర్దర్ గా స్ప్రెడ్ ఏమి ఉండదు. మేజర్ సరౌండింగ్స్ ఏమి డామేజ్ జరగలేదు. ఈవెన్ ఒక ఇండస్ట్రియల్ ఏరియా అది, ఫర్దర్ గా ఏం డామేజ్ జరగలేదు. కలెక్టర్ గారు, ఎంపీ గారు అందరు కూడా రీచ్ అవుతున్నారు. ఈవెన్ మా దాని ఆ లెవెల్స్ ఏదన్నా ఇంకా ట్రేసెస్ ఉన్నాయని తెలవడానికి కూడా ల్యాబ్ నుంచి మేము టీం కూడా బయలుదేరామండి. హలో, థ్యాంక్ యూ సార్. రైట్, ఓకే ఓకే.